హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మట్టి లేకుండా హైడ్రోపోనిక్ పద్ధతిలో ఈ పాలకూరను ఎలా పెంచాలి అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నేను ఈ పాలకూరను మన పెరుగు డబ్బాలు ఉంటాయి కదండి, పెరుగు డబ్బాల్లో మనం వాటర్ పోసుకోవడానికి అనమాట, స్టోరేజ్ చేసుకోవడం కోసం పెరుగు డబ్బాలు వాడినాను. ఏదైతే మనకు ఐస్ క్రీమ్ కప్పులు ఉంటాయి కదా, ఆ కప్పులలో ఈ సీడ్స్ పెట్టుకోవడానికి అనమాట, అది నేను తీసుకున్నాను. ఈ హైడ్రోపోనిక్లో ఈ ఆకుకూరలు పెంచాలనుకునే వాళ్ళు మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇది ఇలాంటి వీడియో మీకు ఎక్కడ దొరకదండి. ఇది నేను ఏదైనా కూడా నేను హైడ్రోపోనిక్లో వీడియోలు పెడుతున్నానంటే అవి నేను సొంతంగా నేను తయారు చేసుకొని ఆ గ్లాసులు కానివ్వండి, ఆ చిన్న చిన్న టబ్బులు కానివ్వండి, ఇవన్నీ నేను తయారు చేసుకొని పెట్టుకున్నాయండి. ఎక్కడ కూడా ఇలాంటి వీడియోలు మీకు ఉండవు. ఇంకోటి, ఆకుకూరలు హైడ్రోపోనిక్లో చాలా తొందరగా వస్తాయండి. ఇది చూడండి, ఇప్పుడు ఇది 15 రోజులు అయిందనమాట మనకి ఈ పాలకూర పెట్టి. ఆకు చూడండి, మనం ఇప్పుడు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏవైతే ఆకులు ఉన్నాయి కదా, ఆకులు మనం కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ మనకు ఆకులు వస్తుంటాయి అనమాట. ఈ మనం మట్టిలో పెట్టామనుకోండి, మనకు 25 డేస్ 1 మంత్ పడుతుంది మనకు హార్వెస్టింగ్ చేసుకోవడం. అదే ఈ హైడ్రోపోనిక్లో మనము వాటర్తో పెంచుతున్నాం కాబట్టి మీకు 15 రోజుల తర్వాత మీరు హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి, ఆకు వాడుకోవచ్చు అనమాట. ఈ పాలకూరనే కాదండి, అన్ని రకాల ఆకుకూరలు హైడ్రోపోనిక్లో ఎలా పెంచాలో అన్ని వీడియోలు అనేది నేను పెడతాను. చూడండి, ఈ 15 రోజుల తర్వాత చూడండి మనకు ఆకు ఎలా వచ్చిందో. ఇది మనం వాడుకోవచ్చు అనమాట, 15 రోజుల తర్వాత మన హైడ్రోపోనిక్లో పండించిన ఏ ఆకుకూరనైనా మనం వాడుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ పాలకూరనే కాదండి, మీకు అన్ని రకాల వీడియోలు అనేది నేను స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ వస్తాను. చూడండి, ఇక్కడ నేను తోటకూర గ్లాసులలో పెట్టానమాట, అంటే ఒక్కొక్క కూరను ఒక్కొక్క టైప్లో పెట్టాను. ఇది మనకు పార్సల్ బాక్సులు ఉంటాయి కదండి, గోంగూర పెట్టాను. ఇక్కడ మనం ఐస్ క్రీమ్ కప్పులు ఉంటాయి కదా, కొద్దిగా పెద్ద కప్పులు అనమాట, దీంతో మనకు ఈ చుక్క కూర పెట్టానమాట. ఇక్కడ ఇలా మీకు రకరకాల కప్పులలో రకరకాల వాటర్లో నేను ఆకుకూరలు అనేది పండించి ఎలా మీరు పెట్టుకోవాలి అనేది మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ మనము ఈ పాలకూరను ఎలా పెట్టానో నేను చూస్తా. చూడండి, ఈ పాలకూర పెట్టుకోవడానికి నేను ఈ కప్పులు అనేది తీసుకున్నానండి, ఐస్ క్రీమ్ కప్పులు. వీటిని ఏం చేయాలంటే ఒక 4-5 హోల్స్ వేసుకోండి అడుగు భాగాన. ఏదైనా స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, స్క్రూ డ్రైవర్తో మీరు వేడి చేసి ఈజీగా ఆ హోల్స్ అనేది చేసుకోవచ్చు. ఇలా మీకు ఎన్ని కప్పులు అయితే అవసరం ఉందో అన్ని కప్పులు ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనము హైడ్రోపోనిక్లో పండిస్తున్నాం కాబట్టి, మట్టి లేకుండా పండిస్తున్నాం కాబట్టి, ఏవైతే మనం ఆ పాలకూర సీడ్స్ పెట్టుకుంటున్నాం కదా, వాటికి సపోర్టింగ్ అనమాట. మనకు మొక్క పెరిగేటప్పుడు దానికి సపోర్టింగ్ కావాలి కాబట్టి కొక్కపీట్ అనేది మనం వాడుతున్నాము. అంతేగాని కొక్కపీట్లో ఎలాంటి పోషకాలు అనేది ఉండవు. ఇప్పుడు మనము ఈ కప్పులో ఆ కొక్కపీట్ ఉంది కదా, అది ఫుల్గా ఫిల్ చేసి పెట్టుకోండి. మనం ఆపు పెట్టుకొని మళ్ళీ ఆపు సీడ్స్ పెట్టుకున్న తర్వాత పెట్టుకోకూడదు. ఇది మనము కొత్తిమీర సీడ్స్ అయితే కదా, ఆపు ఫిల్ చేసుకొని మళ్ళీ ఆ సీడ్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైన ఆ కొక్కపీట అనేది వేసుకోవాలా. ఈ పాలకూర సీడ్స్ కాబట్టి మొత్తం ఒకేసారి పెట్టుకోండి. ఇవి పాలకూర సీడ్స్ అండి. ఇవి ఏం చేస్తారంటే పెద్ద పెద్దవి ఉంటాయి కదా, మనకు ఆ లావు సీడ్స్ తీసి పెట్టుకోండి. ఇవి మీరు ఒక్కొక్క కప్పులో ఒక 3 లేదా 4 సీడ్స్ పెట్టుకోండి. మనకు 2 పెట్టుకున్నా ఇంకా మంచిదే, కాకపోతే మనకు అవి ఆ పెట్టిన సీడ్స్ అన్నీ రావు కాబట్టి ఒక 4-5 పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఒకవేళ ఎక్కువ మొలకలు వచ్చినా కూడా మళ్ళీ తీసేయచ్చు. అందుకని ఒక 4-5 సీడ్స్ పెట్టుకోండి సరిపోతాయి. ఇలా మీకు ఎన్ని కప్పులు అయితే అవసరం ఉందో అన్ని కప్పులు ఇలా రెడీ చేసి పెట్టుకోండి. సీడ్స్ పెట్టుకోవడం అంతే అండి, చాలా సింపుల్గానే ఈ సీడ్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము వాటర్ అనేది పెట్టుకోవాలా, ఆ వాటర్ ఎలా పెట్టుకోవాలో, ఎలాంటి వాటర్ పెట్టుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, ఇవి హైడ్రోపోనిక్ న్యూట్రియంట్ కలిపిన వాటర్ అండి, ఇది మామూలు వాటర్ కాదు. ఇవి హైడ్రోపోనిక్ న్యూట్రియంట్స్ ఎలా మిక్స్ చేసుకోవాలి, ఆ లిక్విడ్ ఇవి ముందు పౌడర్ రూపంలో వస్తాయి కదా, అవి మనకు లిక్విడ్ రూపంలో ఎలా లిక్విడ్గా తయారు చేసుకోవాలి అనేది నేను వీడియో పెట్టాను. ఎందుకంటే ఆ వీడియో చూసినంటేనే మీకు ఇదంతా అర్థమవుతుందండి. ఎందుకంటే మనము ఖాళీ సీడ్స్ పెట్టుకుంటే కుదరదు, మనం ఆ వాటర్ హైడ్రోపోనిక్ న్యూట్రియంట్స్ మనకు ఆన్లైన్లో దొరుకుతాయి కదా, ఏబి అని 2 న్యూట్రియంట్స్ ఉంటాయి, అవి ముందు పౌడర్ రూపంలో వస్తాయి అనమాట, అవి మనం లిక్విడ్ రూపంలోకి ఎలా మార్చుకోవాలనేది ఆ వీడియో చూసిన తర్వాతనే మీకు అర్థమవుతుందండి. అందుకని మీరు ఆ వీడియో కంపల్సరీ చూడండి, నేను ఆల్రెడీ పెట్టాను అది.
ఇప్పుడు ఇట్లా మీరు వాటర్ పెట్టుకున్న తర్వాత ఒక మనకు మొలకలు వస్తాయి కదా, ఒక 5 డేస్కి అట్లా మొలకలు వచ్చేస్తాయండి, 5-6 డేస్కి వచ్చేస్తాయి. ఆ మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని ఏం చేయాలనేది నేను చూపిస్తాను. చూడండి చూడండి, ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా 1 వీక్ అయిందండి. 1 వీక్ తర్వాత మనకు ఈ మొలకలు అనేది వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈటకు మనం వాటర్ పోసుకోవడానికి వేరే చెట్ చేసుకోవాలా, ఎందుకంటే అవి ఆ మొలకలు వచ్చినప్పుడు ఆ వేర్లు వస్తాయి కదా, వేర్లు కింద అవన్నీ మడిగిపోతుంటాయి, అందుకని మనకు వేర్లు మొడకకుండా నేనేం చేశానంటే ఈ మనకు పెరుగు డబ్బాలు ఉంటాయి కదండి, ఈ పెరుగు డబ్బాలకు ఇలా తయారు చేసుకున్నాను. ఒకటి ఏంటంటే ఇదేంటంటే మనకు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది మనం ఆ కప్పులు పెట్టుకోవడం కోసము, ఇది ఎందుకంటే మనకు వాటర్ స్టోరేజ్ పోసుకోవడానికి కోసం అనమాట. ఇలా 2 తయారు చేసి పెట్టుకోండి. మీకు ఇదే కాదు, వేరే దీని దగ్గర ఏ డబ్బాలు ఉన్నా కూడా ఇలా మీరు ఒకటి మనకు వాటర్ పోసుకోవడం కోసము, ఒకటి ఏంటంటే మనకు ఆ కప్పులు పెట్టుకోవడానికి ఇట్లా పైన హోల్స్ మాదిరి చేసుకొని చిన్నగా ఆ కప్పు దాంతో మనకు సెట్ అయ్యేటట్టు సెట్ చేసి పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మనకు అడుగున వేర్లు ఉంటాయి అన్నమాట. ఆ వేర్లు వచ్చినప్పుడు మనం అట్లే కింద పెట్టినాం అనుకోండి, ఆ వేర్లు మడిగిపోతాయి. ఆ మడిగిపోకుండా మనం ఇలా హోల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఆ వేర్లు అనేది ఆ వాటర్లో టచ్ అవుతాయి కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. ఇలా మీరు అన్నీ ఎన్ని అయితే అన్ని చెక్ చేసుకొని ఈ వాటర్ హైడ్రోపోనిక్ న్యూట్రియంట్స్ వాటర్ ఉన్నాయి కదా, ఇవి మనం మొత్తం ఒకేసారి ఫిల్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, మనం రోజు వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మనకు 1 లీటర్ వాటర్ పడుతుంది కదా, ఇప్పుడు నేను తయారు చేసుకున్న ఆ పెరుగు ఒక టబ్బులో దాంతో 1 లీటర్ వాటర్ పడుతుంది కాబట్టి నేను 2 రోజులు 3 రోజులకు ఒకసారి వాటర్ పోసిన నాకు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం రోజు చిన్న చిన్న వాటర్లో పెట్టుకున్నాం అనుకోండి, ఐస్ క్రీమ్ కప్పులో గ్లాసులలో పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది. అందుకని ఇలా పెద్దగా ఒక 1 లీటర్ లేదా 2 లీటర్స్ ఉన్నాయి కూడా మీ దగ్గర ఏమైనా ఉంటే కన్నా ఇలా చిన్నగా హోల్ చేసి పెట్టుకోండి. వాటర్ పోసి పెట్టుకుంటే మనకు ఎప్పుడైతే వాటర్ తగ్గుతుందో అప్పుడు మనం వాటర్ పోసుకుంటే సరిపోద్ది అన్నమాట. అంతే, ఇంకా అవి మొక్కలు పెరుగుతూనే ఉంటాయండి. మన ఖాళీ మనం వాటర్ తగ్గినప్పుడల్లా ఆ కప్పు ఉంది కదా, కప్పుకు పై వరకు మనం వాటర్ పెట్టుకుంటే, అంటే కప్పు మనకు టచ్ కావాలన్నమాట, ఆ పై వరకు మనం వాటర్ పెట్టుకోండి. అంతే అండి, మనకి ఏ ప్రాబ్లం అనేది ఉండదు. ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఐడియాతోటి ఏదో ఒకటి చెక్ చేసుకోవాలి. మనం ఆ డైట్ కింద పెట్టకుండా ఇప్పటి నుంచి మీరు ఖాళీ వాటర్ తగ్గితే వాటర్ పోసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకు ఇది 15 డేస్ అవుతుందండి. ఈ 15 డేస్ తర్వాత మనకు ఈ సైజ్ వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు మనము ఆకు కట్ చేసుకోవచ్చు. మనకు ఆ ఆకు కట్ చేసుకుంటే మనకు ఆకు వస్తూనే ఉంటుందండి, ఎందుకంటే హైడ్రోపోనిక్లో మనకు 15 రోజుల తర్వాత మనం ఆకు అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు వాటర్ తగ్గిందనుకోండి, మెయిన్గా మనం ఇలా చేసుకునేది ఎందుకంటే ఆ వేర్లు ఉన్నాయి చూడండి, అవి ఏంటంటే మడిగిపోకుండా అనమాట. ఆ వేర్లు అనేది వాటర్లో ఉండాలి. వాటర్లో ఉండదనుకోండి మొక్క గ్రోతింగ్ అనేది ఎక్కువ పెరుగుతుంది. మనం అలా కాకుండా డైరెక్ట్ కింద పెడితే ఆ వేర్లు అనేది మనకు పెరగవు అనమాట, మొక్క పెరగదు, ఆ వేర్లు మడిగిపోతాయి. ఇలా మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు.